అస్మద్గురుభ్యో నమః అస్మత్ పరమగురుభ్యో నమః అస్మత్ సర్వగురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే శఠగోపాయ నమః పరివార సమేత శ్రీరామచంద్రాయ నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠగోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. ఓ వరస మిక్క నిలయ్యం అని ఆ పరస్వరూపమును గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. నమ్మాళ్ళవారు అనేక పాశురములలో ఇలా తెలియచేశారు. ఈ పాశురము ఇప్పుడు మనకి మనం చెప్పుకునే పాశురం ద్వారా అర్ధపంచకము ఐదింటి యొక్క స్వరూపాన్ని తెలుసుకుందామని, ముందుగా ఆ పరస్వరూపము ఆ నారాయణుని యొక్క స్వరూపాన్ని చాలా చెప్పుకున్నాం ఉదయం. ఇంకా చెప్తూ ఉన్నారు వీరు, తిరుమహళారు తనిక్ కేళ్వన్ పెరుమై ఉడయ పిరానార్ ఎండ్రు. తిరుమహళారు అంటే ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవికి తనిక్ కేళ్వన్ అద్వితీయుడైనటువంటి నాయకుడై పెరియ పిరానార్ ఆయన పెరుమయ్యుడయ్య అతిశయము కలిగినటువంటి పిరానార్ సర్వేశ్వరుడు అంటూ ఉన్నారు. అంటే లక్ష్మీదేవికి నాయకుడైనటువంటి వాడు, అద్వితీయమైనటువంటి వాడు. ఈ లక్ష్మీదేవి యొక్క నాయకత్వమే అంటే ఆమెకు భర్త అని తెలపటమే, ఈ ఎవరైతే ఆమె భర్తో ఆయనే పరమాత్మ అనేటటువంటివి సంస్కృత వేదాలన్నీ కూడా తెలియచేసినవి. పురుష సూక్తంలో చెప్పినవి చెప్పిన తరువాత ఎవడు ఈ పురుషుడు అని అంటే హ్రీష్యతే లక్ష్మీశ్చ పత్న్యం అంటూ ఆ చివరిలో చెప్పినవి. శ్రీదేవి భూదేవి ఎవరికి భార్యలో అతడు అని అలా తెలియచేసినవి. కనుక ఆ శ్రీదేవికి తిరుమహళార్ ఆమెకు అద్వితీయమైనటువంటి భర్త ఆయన అనే విషయం ఒక్కటి చాలు అంటూ ఉన్నారు పరస్వరూపానికి ఇలా చెప్పి. ఇది వాయిత్తు పరస్వరూపం, ఇది సుమా పరస్వరూపము ఇరై నిలయ్యావధు. ఈయన ఉన్నటువంటి యొక్క స్థితి మరి అంత పరస్వరూపము అయితే మరి ఎక్కడండి మరి ఇన్ని మనం సేవించేది అని అంటే సౌలభ్యత్తుకు అవరు ఇల్లాద వడి ముడింద నిలమాన ఆశ్రిత పారతంత్ర్యత్తోడే నిర్కిర అర్చావతారం ఎంగై. ఇక మరి ఇన్ని ఎలా సేవించాలి అని అంటే ఆయన సౌలభ్యము, అదేమో పరత్వం అయితే సౌలభ్యం అంటే సులభముగా లభించడం. ఈ సులభముగా ఎలా ఈయన దొరుకుతాడు ఎలా ఉన్నాడు అని అంటే ఆశ్రిత పారతంత్ర్యము, ఆశ్రితులకు పరతంత్రుడు అయిపోయాడు ఈయన. నిజానికి భక్తులు ఆశ్రయించినటువంటి వారు ఆయనకి పరతంత్రులు కావాలి. అది జీవుని యొక్క స్వరూపం అయితే ఆయన ఏమిటి ఆశ్రయించిన వారికి పరతంత్రుడు అయిపోతాడట. ఎలా అయిపోతాడు, నీవు ఏ విధంగా ఆయనని పూజించాలి అనుకుంటే ఆ విధంగా నీ చేత పూజింపబడతాడు ఆయన, అలా నీకు లభ్యమవుతాడు. చాలామంది అంటూ ఉంటారు ఏమిటండి ఆ విగ్రహాలు ఏమిటి ఆ పూజలు ఏమిటి అంటూ ఉంటారు. సరే అది వారికి ఇష్టం కాకపోతే మానసికంగా నీకు పూజ ఇష్టమైతే అక్కడ లభ్యమవుతాడు. అది కూడా నీకు ఎక్కడైతే పూజ చేయడానికి వీలవుతుందో దానినే అర్చ అంటారు. దానికి నియమం లేదు, ఇలాగే ఉండాలి అనేటటువంటి నియమం ఏమీ లేదు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా అని అంటే ఏ బొమ్మ పెట్టినా అని ఇక్కడ అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏ బొమ్మ పెట్టి సేవించినా ఒకటేను అని అర్థం చేసుకుంటారు చెప్పుకుంటారు. అది కాదండి, ఎవరైతే నన్ను ఎలా అంటే అంతర్యామిగా పూజిస్తారా పూజించండి, మానసిక పూజ చేస్తారా చెయ్యండి, లేదు ఒక విగ్రహాన్ని పెట్టుకొని హాయిగా మీరు ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తారా చెయ్యండి, లేదు ఆ తిరుమల శ్రీరంగము అలాంటి చోట చేస్తారా చెయ్యండి, అలాగే మీరు ఆ ల్యాకెట్లలో పెట్టుకుంటారా ఆ ఉంగరాల్లో పెట్టుకుంటారా, మీరు పెట్టుకున్నటువంటిది నా స్వరూపముగా భావించండి. ఆ తర్వాత అది ఒక లోహము అని
అది ఒక బంగారమును, అది ఒక మట్టెను, అది ఒక పేపరను, ఈ బుద్ధిని వదిలేసేయండి. అన్నీ పరమాత్మే అయినప్పుడు అక్కడ పరమాత్మ అనే భావాన్ని నీవు తెచ్చుకున్నట్లయితే ఇది పరమాత్మగానే భావించు. ఆ భావించటం ఎలాగండి అంటారా? కష్టమైన సుఖమైన మనము ఇతరులకు చెప్పుకుంటాం ఓదార్పు పొందాలి అని, అది ఆయనకే చెప్పుకో. అప్పుడు మేము ఆయన భగవంతుడిగా భావించినట్టు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఓ దేవుడా నాకు ఇవన్నీ ఎందుకు పెట్టావురా, ఇంతమంది దేశంలో ఉంటే నేనే కనపడ్డానా నీ కళ్ళకి, ఇప్పుడు మాత్రం దేవుణ్ణి ఆడిపోసుకుంటారు. కానీ ఏదైనా లాభం కలిగితే నా తెలివితేటలు, నా వలన వచ్చినవి, ఆడికి కూడా లాభం నా వలనే వచ్చింది, ఇలా మర్చిపోతారు. ఏ ఒక్కటిలా వచ్చిందనంటే వెంటనే ఫోన్ తీసేసుకుని తనకి ఇష్టమైన వాళ్ళకి ఫోన్లు చెప్పి చేసేసి, ఇదిగో ముందుగా నీకే చెబుతున్నా నువ్వు నాకు చాలా ఇష్టమని నీకే చెబుతున్నా అంటుంటారు. అక్కడ కాదు ఇష్టం, ఇక్కడ చెప్పు పరమాత్మకి. అప్పుడు నీవు పరమాత్మని భావించినట్లు, పరమాత్మగా తలంచినట్లు. ఇదండి అత్యవతారము అని అంటే, ఎక్కడైనా సరే. అంతేకాని ఏదో అక్కడ ఒక పూజారి ఉంటాడు, ఆ మధ్యలో ఆ పూజారిని ప్రసన్నం చేసుకోవాలి, ఉంటాడు పూజారి. అది మాత్రమే కాదు, అది ఒక అర్చే, అది ఒక పూజే. కొందరు అలా ఏయో చెబుతుంటారు. ఆయన ఏమో పరమాత్మండి, ఆయన సర్వేశ్వరుడు. ఆయన్ని ఏదో ఆగమాల ప్రకారం ఈ మంత్రాలతో ప్రతిష్ట చేశాము, అది చేశాము. ఏమిటి మంత్రాలు ఎక్కువ భగవంతుని కంటే, ఈ మాటలు ఎక్కువ? వారు అలా అనుకుంటారు, అనుకోనియండి, ఏవి నష్టం లేదు. ఎవ్వరు ఎలా అనుకుంటే, ఏ యథ మాం ప్రపజ్యంతే, ఎవ్వరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తూ ఉంటారో తాం తథైవ భజామ్యహం, వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటా. మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మమ వర్తమ, ఇక్కడ వర్తమ అని అంటే ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహము అనే అర్థం ఉన్నది. మమ వర్తమ అనువర్తంతే, నా యొక్క దేహము దివ్యమంగళ విగ్రహాన్ని ఎలా అయితే అనుసరిస్తారో మనుష్యాః పార్థ, మనుష్యులైనటువంటి వారు, అర్జున సర్వశః అన్ని విధములా కూడా నేను వారు ఎలా ఆశ్రయిస్తారో నేను అలాగే వారిని అనుగ్రహిస్తూ ఉంటాను అన్నాడు స్వామి. ఇది ఆశ్రిత పారతంత్ర్యము. అంతే తప్ప నేను ఇలా అయితేనే ఉంటాను, అలా అయితేనే ఉంటాను, నేను ఏసీ లేకపోతే ఉండలేను, నేను ఇలా లేకపోతే ఉండలేను, నాకు అది కావాలి ఇది కావాలి ఏమీ కోరడు. అర్చక పరాధీన, ఇక్కడ అర్చక పరాధీనుడు అనగానే ఏం చేస్తారు అని అంటే, ఎవరో ఒక అర్చక స్వామి అని ఒక నిరూపక నామం ఏర్పడిపోయి ఉన్న వాళ్ళే అనుకుంటారు. ఇక్కడ అర్చక పరాధీనుడు అంటే పూజించేవారికి పరాధీనుడు అని. అర్చ ఎవరు చేస్తారో వారు అర్చకులు అవుతారు. గుళ్ళల్లో ఉన్నవాడే కాదండి అర్చావతారము అని అంటే, అన్ని చోట్ల ఉంటాడు ఆయన. నీవు అర్చించే చోట ఎక్కడ అర్చిస్తావో అక్కడల్లా అది అర్చ అవతారమే, పరమాత్మ స్వరూపమే. ఇదిగో ఇది అట సౌలభ్యము, ఇది ఇదిలే ఈశ్వర స్వరూప యాథాత్మ్యం. ఇదేనండి ఈశ్వర స్వరూపము యొక్క యాథాత్మ్యము అంటే, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటము. అంత పరస్వరూపుడు కూడా ఇలా నీకు సులభంగా లభ్యమవుతాడు అనే సంగతిని నీవు తెలుసుకో అంటూ ఉన్నారు. ఇది పరస్వరూపము. ఇంకా మెయ్యాముయిర్ నిలయి ఆవధు, ఇంకా ఇంకేదో ఇంకొకటి ఏమిటంటే, నిత్యమైనటువంటి జీవుల యొక్క స్థితి ఏమిటి. మెయ్యాముయిర్ ఉయిర్ అంటే జీవులు, వీరు వారి యొక్క స్థితి ఏమిటి అని అంటే, ప్రకృతేహే పరనాయ్, వీరు ప్రకృతి కంటే పరులు. ఇప్పుడు ప్రకృతి ఉన్నది కదా, ఈ ప్రకృతి అనేటటువంటిది ఒక జడస్వరూపము, అంటే దానికి జ్ఞానం ఉండదు. అది పరస్మై భాసమానము అని అంటారు, అంటే ఇతరుల కొరకే అది, తనని తాను తెలుసుకోలేదు సుమా. అది ప్రకృతి, దానికంటే వేరైన వాడు ఇతడు, దానికంటే వేరైన వాడు. జ్ఞానానంద స్వరూపనాయ్, ఇతడికి కూడా జ్ఞానము ఆనందము అనేటటువంటివి ఇతని యొక్క స్వరూపము, జీవుని యొక్క స్వరూపము జ్ఞానము ఆనందము కూడా. మరి ఇతనికి ఆనందం ఎక్కడిది? మరి అన్ని శాస్త్రాలన్నీ కూడా జ్ఞానమే చెప్పినాయి, జీవస్వరూపము జ్ఞానము అని చెప్పినాయి.
మరి ఇక్కడ ఇతనికి ఆనందం ఎక్కడది అని అంటే, ఇతడికి ఈ ఇతని యొక్క స్వభావం ఉన్నదే ఆ జ్ఞానమే ఇతడికి అనుకూలమైతే అది ఆనందం. ఆ జ్ఞానమే అనుకూలమైంది అనుకోండి, అప్పుడు ఇతనికి ఆనందము. మరి ఎలా అవుతుంది ఇతనికి అనుకూలము అని అంటే, ఇది పరమాత్మను సేవించటానికి అనుకూలపడితే అప్పుడు ఇతనికి శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది ఇతని స్వరూపము. ఇలా ఇంకా ఇతని యొక్క రూపము గుణము ఇవి కూడా ఉన్నాయి. జ్ఞాన గుణకనాయ్, ఇతడు జ్ఞానము అనేటటువంటి గుణము కలవాడు. జ్ఞానము అంటే తెలుసుకోవటము, తెలివి కలిగి ఉండటము, ఇది ఇతని గుణము. ప్రకృతి ఏమో జడము, దానికి జ్ఞానం ఉండదు. ఇతనిది ఎటువంటి వాడు వీడు అని అంటే, దేహేంద్రియ మనః ప్రాణ బుద్ధి విలక్షణమాయి. ఇతని యొక్క స్వరూపం మరి ఎక్కడ చెప్పారంటే, నమ్మాళ్ళ వారు శరీరు పరంపరమాయి. ఇక్కడ పోగా 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 అంటే 8వ శతకంలో 8వ తిరువాయుమూడిలో 5వ పాశురము అన్నమాట. అలా పోగా 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 ఎక్కడికి పోతారండి? బయటికి ఎక్కడికి కాదండి. పోగా పోగా అంటే ఉదయమే ప్రతిరోజు ఒక 2 మైళ్ళు వాకింగ్ చేయమని చెప్తే, ఇతడు డాక్టర్ చెప్పాడు, రోగి వెళ్ళాడు, వాకింగ్ చేయవాయా, నీకు చాలా ఒబిసిటీ బాగా ఒళ్ళు ఉంది బాగాను, వాకింగ్ చేయాలి అని చెబితే, అతడు విజయవాడ నుంచి మొదలుపెట్టాడు వాకింగ్ చేయటం. 2 కిలోమీటర్లు వెళ్ళేవాడు అక్కడ ఉండేవాడంట ఆ రోజు. ఆ తర్వాత ఇంకొక 2 కిలోమీటర్లు అక్కడ ఉండేవాడు, డబ్బు తీసుకుపోయాడు, ఏ దొరికితే తింటుండేవాడు. అలా పోయి 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 ఆ డాక్టర్కి ఫోన్ చేశాడంట, ఏమండి డాక్టర్ గారు, మీరు రోజుకి 2 కిలోమీటర్లు చేయమన్నారు, నేను ఇంకొంచెం ఎక్కువే చేస్తున్నాను సుమా వాకింగు, మంచిదేనయ్యా, అలా అయితే నువ్వు చేయగలిగితే 5 కిలోమీటర్లు చేసినా పర్వాలేదు. అప్పుడు హైదరాబాద్ దగ్గరకు వచ్చానండి, విజయవాడలో బయలుదేరి రోజు కూడా ఇలా చేస్తూనే ఉన్నాను, ఇంకెన్ని రోజులు చేయమంటారు అన్నాడట. ఇదేమిటయ్యా హైదరాబాద్ అంటే? అవును, అలా బయలుదేరాడ పోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు ఎవరైనా వాకింగ్ అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికే వస్తారు కదా. అలా కాకుండా అలా పోయాడట. అట్లాగే శనిరు పరంపరమ అంటే ఎక్కడికి పోమంటున్నారంటే పోగా పోగా అంట. ఎక్కడికి పోతాడు వీడు? దేహ ఇంద్రియ మనహ ప్రాణ బుద్ధి వీటిలో నుంచి చూసినట్లయితే, పని దేహం జీవుడు అని అంటే కాదు, ఎలా తెలుస్తుంది ఈ దేహం జీవుడు కాదని ఎలా తెలుస్తూ ఉన్నది అని అంటే, దీనికి ఎక్కువ దూరం వెళ్లకుండా సంబంధాన్ని చూసుకుందాం. నా యొక్క అని వచ్చింది అనుకోండి, మామూలుగా అది సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. నా యొక్క అని వచ్చింది అని అంటే నేను వేరు అది వేరు అని తెలిసినట్టే. ఇప్పుడు నేను అంటూనే ఉంటాంగా, ఎవరు నా పిలిస్తే నేను వస్తున్నా అంటారు. ఈ నేననేది సంస్కృతంలో అహం అని అంటే, పాపం ఈ సంగతి తెలియక చాలామంది ఏమనుకుంటారంటే, దాసోహం దాసోహం అని అంటే అదే అనాలి కామాలు అని. నేను దాసుడినని తెలుగులో అంటే మళ్ళీ ఒప్పుకోరండి, నేను దాసుడినని అనకూడదంట, దాసోహం అనాలి. లేదా తమిళంలో అంటే ముద్దే అడియేన్. మరి తెలుగే తెలియదు ఎందుకో, మరి ఏమిటో. అక్కడ అహం అంటే నేను అనే అర్థం తెలుగు. కనుక ఇక్కడ నేను అనేది ఇప్పుడు ఏమంటాం, నేను అని అంటే నా దేహం అంటే నా యొక్క దేహం అనుకుంటూ ఉన్నాం. అలాగే ఇంద్రియములు, పని ఇంద్రియముల కన్ను ముక్కు చెవి అంటే నా యొక్క ఇంద్రియములు అని అంటూనే ఉన్నాం. మరి ఏంటండి ఇంకా లోపలికి పోతే, మనసా, నా యొక్క మనసు అంటూనే ఉన్నాం. పని ప్రాణాల, నా యొక్క ప్రాణములు నా ప్రాణములు. లేదు బుద్ధి అంటే నా యొక్క బుద్ధి, ఇలా అంటూనే ఉన్నాం కదా. విలక్షణం, ఇవి కాదు, ఇంకా అవతలికి పోయి ఉన్నది ఇది, ఇలా వెళ్ళాలి అన్నమాట. అలా వెళ్తే అక్కడ ఆ తర్వాత నేను అనేటటువంటిది కనపడేది ఉన్నది. అలాగే ఇంకా దీని యొక్క లక్షణాలు కూడా చెప్పారు. ఏమిటనంటే అజడమాయ్, ఆనంద రూపమాయ్, నిత్యమాయ్, అణువాయ్, అవ్యక్తమాయ్, అచించమాయ్, నిరవయవమాయ్, నిర్వికారమాయ్, జ్ఞానాశ్రయమాయ్, ఈశ్వరునుక్కు నియామ్యమాయి, ధార్యమాయి, శేషమాయిరుక్కు. ఇదండి జీవస్వరూపము అంటే ఇదిగో ఇది. మరి ఇది ఎలా వరుసనే చూస్తే
దేహ ఇంద్రియముల కంటే విలక్షణుడు అనుకున్నాం కదా. ఇక అజడము, అజడము అని అంటే ఏమిటనంటే జడము కాదు అని. జడము ఏమిటి? పరస్మై భాసమానం అని చెప్పుకున్నాం కదా, అంటే అది ఇతరుల కొరకే. ఇక మరి వీడేమిటనంటే అనన్యాధీన ప్రకాశత్వం, ఇతరుల అధీనంలో ఉండదు ఇతని యొక్క ప్రకాశము, స్వయం ప్రకాశమే ఇతనిది. ఇతడు స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాడు, అంటే ప్రజంగా జ్ఞానము కలవాడు. హృదంతర్జ్యోతి పురుష అంటారు. ఈ హృదయం యొక్క లోపల ఉంటాడట ఈ పురుషుడు. కనుక ఇతడు అజడము అనగా అనన్యాధీన ప్రకాశము కలవాడు. ఇక ఆనంద రూపమై అంటే ఇతని యొక్క స్వభావం అనుకూలమైతే అది ఆనందం. లౌకికంగా కూడా ఆనందమే ఉన్నది. మరి లోకంలో కూడా ఏదైనా సరే ఒక్కొక్కటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అబ్బో అసలు పరిమితి లేదు ఆ ఆనందం. ఎంత దూరం అంటే ఒక్కొక్కసారి ప్రాణాలే పోతూ ఉంటాయండి. ఏదైనా సరే ఒక అలాభము, ఇది పోయింది ఇక దొరకదు అనుకున్నది కానీ వీడికి దొరికినట్లయితే ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాడు. అలాగే కొందరికి తిండే ఆనందం, కొందరికి ఆ సినిమాలు చూడటం ఆనందం, మరికొంతమందికి ఆ ఫోన్లు చూడటం ఆనందం, ఇక మరికొంతమందికి ఇతరులని తిట్టడమే ఆనందం. అలా అది చేశాడు ఇది చేశాడు అంటే ప్రతిదాని ఎందు దోషాలు ఎదగటమే ఆనందం. రకరకాల ఆనందాలు ఇవన్నీ లౌకిక ఆనందములు. ఇవి కాదు ఆనందములు అంటే శాశ్వత ఆనంద రూపము పరమాత్మని చేరడమే. నువ్వు ఏ రూపంలోనైనా చేరు. ఆత్మ ద్వారా ఆ పరమాత్మ దగ్గరికి చేరతామండి అనేవాళ్ళు ఉన్నారు, అలాగూ చేరండి, కాదని ఎవరూ అనలేదు. అలా చేరినా అది ఆనందమే. నీకు ఏది ఆనందమైతే అది నీ యొక్క రూపమది. ఇక నిత్యమై అంటే సర్వకాల వర్తిత్వం, ఇతడు సర్వకాలముల యందు ఉంటాడు. ఎలాగండి మరి సర్వకాలముల యందు ఉంటాడు అని అంటే, ఇప్పుడేదో మనము ఈ ఫలానా సంవత్సరంలో పుట్టాడు కొందరు, ఆ ఫలానా సంవత్సరంలో చనిపోయారంటూ ఉంటారు కదా అని అంటే అది జన్మమావదు దేహ సంబంధం. ఈ దేహ సంబంధాన్ని జన్మము అంటారు. ఆ జీవుడు అలా ఒక దేహంలో ప్రవేశిస్తే దాన్ని పుట్టుక అంటారు. మరణమావదు దేహ వియోగం, చనిపోవడం అని అంటే ఆ దేహాన్ని విడిచిపెట్టి పోవడమే. ఆ దేహాన్ని విడిచిపెట్టి పోతూ ఉంటాడు. ప్రజాపతి ప్రజా అసృజత సన్మూలా సౌమ్యే ఇమా సర్వాహ ప్రజా. ఎప్పుడో పుడుతూ ఉన్నారు. ఇప్పుడేమిటి వీళ్ళు అసలు ఆ పుట్టడం అంటే వ్యక్తమవుతూ ఉన్నారు. ఎప్పుడు సృష్టి ఆదిలోనే వ్యక్తమవుతూ ఉంటారు. వ్యక్తమైపోయి తోయేన జీవాన్ వ్యససజ్జ భూమ్యాం అంటూ ఉన్నాయి శాస్త్రాలన్నీ. నీటితో వదిలేశాడట ఈ జీవులను. ఇది సృష్టి ఆదిలో పరమాత్మ నీటితో వదిలేశాడు. అందుకే ఇప్పుడు మనవాళ్ళు కూడా ఆ భూమి సైంటిస్టులు కూడా మనవాళ్ళు ఎలా చెప్పారు, సైంటిస్టులు కూడా చెప్పారు ఈ మాటే. బాగా కాలినటువంటి యొక్క ఈ గోళమిది చల్లబడిన తర్వాత ఈ భూమిలో ఉన్నటువంటి విత్తనములన్నీ వృక్షాల రూపంలో వచ్చేసినాయి. మరి చూడండి అన్నీ ఎవడు నాటాడు, అన్నీ వచ్చేసినాయి. అలాగే భూమి మీదే నీరు కూడా ఏర్పడింది, నీటి నుండే ఈ జీవులు పుట్టినాయి అని చెబుతూ ఉన్నారు. అలాగే నీటితో పాటుగా జీవులను కూడా వదిలేశాడు పరమాత్మ అని చెబుతూ ఉన్నాయి మన శాస్త్రములు కూడా. ఇవి నీటితో వచ్చినాయి. అలా వచ్చి కల్పాంతం వరకే ఉంటాయి ఇక్కడ శరీరాలను ధరిస్తూ. వాటికి 84 లక్షల రకాలు ఉన్నాయి ఇక్కడ ఏకకణ జీవి. సైంటిస్ట్ అంటాడు ఏకకణ జీవి ముందుగా పుట్టింది. అవును, ఆ ఏకకణ జీవిలో ఈ జీవుడు ఉంటాడు. ఒకే కణం అది, దానిలో జీవుడు ఉంటాడు. అది ఆ జీవుడు వ్యక్తం కాడు, తెలియడు కనుక అక్కడ నుంచి మొదలై 84 లక్షల రకాల శరీరాలు, రకరకాలైనటువంటి నీటిలో జంతువులు, భూమి మీద గాలిలో ఎక్కడెక్కడున్నాయో ఆకాశంలో, ఈ పంచభూతాల్లో ఆ శరీరములు ఏర్పాటు చేసుకొని జీవులు ఉంటాయి. కొన్ని కోట్లు ఉంటున్నాయి. 84 లక్షల రకాల శరీరాలు అంటారు. వాటి లోపల ఉన్నవి జీవులు. ఇవి అందుకే శ్రీకృష్ణస్వామి కూడా చెప్పాడని చెబుతున్నారు. నజాయతే మ్రియతేవా కదాచిత్. ఇవి ఒకప్పుడు పుట్టినవి కాదు, ఒకప్పుడు చచ్చిపోయేది కాదు అన్నాడు ఆయన. నాయం భూత్వా భవితావా నభూయ. ఒకప్పుడు లేనివి కాదు, ఒకప్పుడు వచ్చేవి కాదు, ఇక ముందు లేకుండా పోయేవి కాదు. ఇలా అలా చూసుకోండి. ఇక అక్కడ శ్లోకాలు అవన్నీ అలా ఉదాహరణలుగా ఇచ్చినవన్నీ కూడా. ఇక
మరి ఇతడు మరి ఇలా ఎలా ఉంటూ ఉన్నాడయ్యా అని అంటే, అణువు అని అంటే మా ఈ భౌతికమైనటువంటి ఈ అణువులు కాదండి. భౌతికమనే అణువులు అయితే వాటిని చీల్చి దాంట్లో ఉన్నటువంటి పరమాణువులు, ఆటంలు, ఏవేవో చెబుతూ ఉంటారు. ఇంకా న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అంటూ చెబుతూ ఉంటారు కదా. కానీ అవి కలవటము విడిపోవటము ఉంటుంది భూమి అణువులు. కానీ జీవుడు ఈ ఆత్మ అనేటటువంటి అణువు ఉన్నదే, ఇది సంస్కృత భాష ద్వారా ఏర్పడింది, ఇది మన ద్వారా కాదు. ఈ ఉపనిషత్తులలో చెప్పినటువంటిది ఏషో అణురాత్మ చేతసా వేదితవ్య, ఈ ఆత్మ అణువయ్యా ఇది దేనికి దొరకదు, చేతసా వేదితవ్య విశుద్ధమైనటువంటి మనస్సు చేత తెలియదగినది అన్నారు. వేదితవ్యం తెలియదగినదే కానీ ఇది దర్శనీయం కనపడేది అని అనలేదు. ఇది వేదితవ్యం అంతే, కనపడేది కాదు, ఇది తెలియబడుతుంది. ఈ భాషా పదానికి అర్థం ఏంటంటే నుహు అంటే రెండుగా చీలేది అని అర్థం. నుహు నభవతి అణుహు, ఇది రెండుగా అవదు ఎప్పుడు కూడా. అందుకని దీనికి అణువు అని పేరు. ఇది అణువు అన్నమాట. మరి అణువు అయితే మరి అంత చిన్నది కదా, మరి ఎలా ఈ శరీరంలో ఉన్నటువంటిది అంతా ఎలా తెలుసుకుంటుందండి? ఇది ఎక్కడో ఉంటుంది ఒక అణువు, ఏదో హృదయంలో ఉందని చెప్పారు ఇందాక. ఉపనిషత్తులు చెప్తూనే ఉన్నాయి అన్నీ హృదయంలో ఉంటుంది అని. దీనికి ఉదాహరణ శృతప్రకాశకాచార్యులు వారు చెప్పారు. ఇది అక్కడ ఉన్న దీని గమనం కూడా ఉన్నదట. ఇది ఎలాగు అని అంటే మనము మెలకువగా ఉన్నప్పుడు కళ్ళల్లో ఉంటుందట అది. ఆ తర్వాత నిద్రకి ఉపక్రమించి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అది, హృదయంలోకి వెళ్ళాలి ఆ పురీతత్తనే ఒక నాడిలోకి. అక్కడ పరమాత్మ ఉంటాడు అని చెబుతారు. అక్కడికి వెళ్ళటానికి ఇది అలా కిందకి దిగుతేటప్పుడు అదే జీవకళ అంటూ ఉంటారు. మనకి చాలామంది అంటూ ఉంటారు కదా కళ్ళల్లో ఉంటుంది జీవకళ అంటారు. అంటే జీవం అక్కడే ఉండేది మరి, అంటే అది వికాసం అక్కడ పొందుతూ ఉంటుంది. ఆ వికాసం మనకి తెలుస్తూ ఉంటుంది ఎంత జ్ఞానము దీనిది వికసించి ఉన్నదో అని. ఆ కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. అది దిగేటప్పుడు కంఠంలోకి వస్తుందట ముందు. ఇదిగో ఇక్కడ మాత్రము ఉన్నప్పుడే కళలు వస్తాయి అన్నారు ఆయన. స్వప్నాలు రావాలంటే కంఠంలో ఉండగట్టు, పైన కాదు ఇటు కింద కాదు. పైన ఉంటే మెలకువ, కిందకి వెళ్ళిపోతే సుషుప్తి నిద్ర. ఇక్కడ ఉండగా వస్తూ ఉంటుందట. మరి అది ఎలా దిగుతూ ఉంటుందో ఏమో ఏం తెలుసు మనకి. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ నిద్ర పట్టి పట్టకుండానో లేదు నిద్ర పట్టిన తర్వాత కూడానో మనకేం తెలుసు, ఎప్పుడు కళ వస్తుందో మనకేం తెలియదు. ఆ కిందకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి అవుతుంది అప్పుడు, అక్కడ ఉంటుంది. మళ్ళీ మెలకువ అనగానే అక్కడ ఆ జ్ఞానము, ఆ ధర్మభూత జ్ఞానం అనేది అది ఇలా నడుస్తూ ఉంటుంది అన్నమాట. దానితో పాటు అది అలా మనసు మీద పడగానే ఎప్పుడు మరి ఎలా మెలకు వస్తుందో మనకే తెలియదు, మెలకు వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఇలా వస్తూ ఉంటుంది. ఈ ధర్మభూత జ్ఞానము అని చెప్పేది ఉన్నది, దానిది శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది, అది దాని గుణము. అందుకే కనపడకపోయినా అరికాలులో దురద పుట్టినా తెలుసు, ములుగుచ్చుకున్నా తెలుసు, వీపు మీద దురద పుట్టినా తెలుసు, మరి ఏమైనా సరే తెలుస్తూనే ఉంటుంది. కనుక అది విభువు అంటారు. అంటే విభువు అనేది పెద్దది అని అర్థం. ఈ శరీరం అంతా వ్యాపించి ఉండటమే కాక ఎన్ని శరీరాలని యోగులు ధరిస్తే అన్ని శరీరాల్లోకి కూడా ఇది ఉంటుంది. ఒక్కటే జ్ఞానము అనేది మాత్రం వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఒక్క శరీరంలోనే అణువులాగా జీవుడు ఉంటాడు. మరి వీటన్నింటిలోనూ వ్యాపించినట్లుగా ఇంకా మనకు తెలియటానికి చెప్పారు సౌభరి అనేటటువంటి ఋషి. ఈయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈయన తపస్సు చేసుకుంటూ స్నానం చేయటానికి వచ్చాడట ఒక చెరువు వద్దకు వచ్చాడు. వస్తే పెద్ద చేప ఒకటి పెద్ద ధ్వని గలగలగలగలగలగల మోతలు మోగుతూ వచ్చేస్తూ ఉన్నది. దాని వెనక వస్తున్నాయట చిన్న 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 ఉలసలు చేపలన్నీ, దాని సంతానం మొత్తం, దీని కుటుంబం. ఈయన అనుకున్నాడు అరే రే రే చేపపాటి లేకపోయినా నా బ్రతుకు, ముక్కుకు శివుడు పెడితే పలకరించేవాళ్ళు లేరు, గతి లేదు అని అనుకున్నాడట. మరి చాలామంది సన్యాసులు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన నాతో కూడా అన్నాడు, ఏర్పేడు నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు ఒకసారి మా న్యాయలంకలో ఉండగా,
అక్కడికి ఉపన్యాసాలు చెబుతానికి వచ్చి వస్తూ ఉండేవాడు. నా పుస్తకాలు ఇవన్నీ చూసి ఇంటి దగ్గరకు కూడా వచ్చి అనేవాడు, ఏముంది ఫ్రాద్రిపతి గారు, మాకేదైనా రోగం వచ్చి జ్వరం వచ్చి మందు పెళ్ళి తెమ్మంటే ఎవరు తెస్తారండి, మాకేమిస్తావు అని అడిగేవాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తాం లేకపోతే చేయమనేవారు ఉన్నారు. అందరూ అలాగే అని కాదు, ఇంకా చాలామందికి ఇచ్చి చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే. ఇలా అనుకున్నాడు ఆయన. అయ్యో నాకు ఎవరు అసలు నన్ను చూసేది ఎవరు, దిక్కెవరు, మొక్కెవరు, ఇప్పుడేదో ఆ కాళ్ళు చేతులు ఆడుతూ ఉన్నాయి కనుక ఇలా ఉన్నది, అరే రే ఎంత పొరపాటు చేశాను, పెళ్లి చేసుకోకపోవటము పొరపాటు అయిపోయింది, చేసుకోవాలి అనుకున్నాడు. సరే బాగానే ఉంది, ఇప్పుడు ఆయనకేంటి తపశ్శక్తి, అది కావలసినంత తపోధనము, దాంతో ఎంతైనా సృష్టించగలడు కనుక ఇప్పటికైనా పోయింది ఏముందిలే చేసుకుందాం. ఎవరిని చేసుకోవాలి, ఎవరినో ఎందుకు చేసుకునేటప్పుడు రాజుగారి అమ్మాయిలు చేసుకుంటే సరి బాగుంటారు కదా అని చెప్పి అప్పుడు పరిపాలన చేసేటటువంటి చక్రవర్తి మాంధాత, మరి ఈయన సామాన్యుడు ఆ మాంధాత చ మహీపతే కృతయుగాలంకారభూతో అన్నారు. కృతయుగం మొత్తానికి అలంకారభూతుడు అంత మాంధాత చక్రవర్తి అక్కడ పోయాడు. ఆయన కుమార్తెలు 50 మంది ఉన్నారని తెలుసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు. వెళితే అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, చక్కగా పూజించాడు, కూర్చోబెట్టాడు. రాజా నీ దగ్గర ఒక పని వచ్చానయ్యా. అయ్యా చెప్పండి, ఏదైతే అది చేసి పెడతాం. ఏమీ వేరే ఏం అవసరం లేదు, నీకు 50 మంది కుమార్తెలు ఉన్నారట కదా, ఒక అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయవయ్యా. అలాగే స్వామి చేస్తాను అని లోపల అనుకున్నాడు. ఈయనకి ఇస్తే ఏం సుఖపడతారు, ఈ మీసాలు ఈ గడ్డాలు పైగా నెరిసిపోయి ఉన్నాయి, అసలుకి ఏముంది ఈయనకి, వీళ్ళేమో అంతఃపురశాలలో ఉండేవాళ్ళు, అతిలో అతి సుకుమార సుందరులు. ఆయన అన్నాడట, స్వామి మా అమ్మాయిలు ఎవరైనా సరే చేసుకుంటానంటే ఇస్తా, మరి బలవంతంగా అయ్యలేను కదా, బలవంతంగా నాకు మాత్రం ఎందుకయ్యా. తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో నీరు ఉండంట అంటుందట, అది సరసం అంటే. ఆ అమ్మాయి బాగుందా కాపురము, పెళ్ళైన తర్వాత అడిగిందట వాళ్ళమ్మ, అబ్బో చాలా బాగుందమ్మా, అన్యోన్య దాంపత్యం మాది, ఏమిటనంటే తమలపాకుతో ఇట్ట అంటాడు మా ఆయన, సరసం మరి నువ్వు తలుపు చెక్కతో నీరు ఉండంట అంటే పెడే పెడే వాయిస్తుంది అన్నమాట, అది తలుపు చెక్క అంటే కర్రే కదా, ఇదంట సరసం వాళ్ళది, అది అలా ఇష్టం లేకపోతే నాకెందుకయ్యా. అలాగే వెళ్ళి చెప్పాడు ఆ పిల్లలకి, నేను ఇలా చెప్పొచ్చాను, మీరు ఎవరు చేసుకోవద్దు అలాగే అన్నది. సరే లోపలికి రమ్మన్నాడు. ఈయన్నే తీసుకెళ్తే ఈయన్నే చూసి వాళ్ళు అన్నారంటే, మేము ఈయనే చేసుకుంటాం అన్నారు. ఎందుకనంటే వాళ్ళ కళ్ళకి నవమన్మధుడిలా కనపడుతున్నాడు, తపశ్శక్తి ఖర్చు పెట్టి యోగం ద్వారా. మరి ఇంకేం చేస్తాడు పాపం, 50 మందిని ఇచ్చి పెళ్లి చేశాడు. మరి పెళ్లి చేసిన తర్వాత తీసుకొచ్చాడు, ఆయన ఏం చేస్తాడు తీసుకొచ్చి అక్కడ దిగబెట్టి వెళ్ళిపోయాడు, రాలేకపోయాడు ఆయన. 50 మందిరాలు ఏర్పాటు చేశాడండి ఈయన, 50 శరీరాలు ధరించాడు అక్కడ. జీవుడు ఒక్కడేనండి, ఇది గమనించాలి, అనుభవం ఒక్కడికే. 50 మందితో అతడు పొందే సుఖం ఉన్నదే, అంటే 1:50 రెట్లు పొందుతున్నాడు. ఒక్కడే పొందేది ఏదది, జ్ఞానము, ధర్మభూత జ్ఞానము అంటారు, ఆ జ్ఞాన గుణము అందరిలోనూ ఉన్నది. ఒక్క ఆ జీవుడు అనేవాడు, ఒక ఆత్మ అనండి, పని జీవుడు అనండి, వాడు మాత్రం ఒక్కచోటే ఉంటాడు. ఇది మరి ఇలా వీరు ఉన్నప్పుడు ఒకసారి ఆ మాంధాత వచ్చాడు. వస్తే మొదటి ఇంటికి వచ్చాడు. బాగున్నారమ్మా అంటే, అన్నీ బ్రహ్మాండంగా ఉందని చెప్పింది, చూపించింది అంతా, కానీ ఒక్కటే దిగులు నాన్న ఏమిటంటే, ఎప్పుడు ఈయన నా దగ్గరే ఉంటున్నాడు, మరి మిగిలిన చెల్లెల సంగతి ఏమిటి అన్నట్టు. 50 మంది అదే మాట చెప్పారు. అంటే ఇప్పుడు ఏమైనట్టుది, 50 శరీరములు ధరించి ఈ జీవుడు ఇలా చేస్తాడు. మరి పరమాత్మ ఆయన ఎన్నో శరీరాలు ధరించాడు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా, కోట్లు కోట్లు, అసలు ఆయనకి పరిమితి లేదు. ఆయన అలా ఆ గోపికల వారితో ఆ కాలంలో మరి కొన్ని కోట్ల మంది వచ్చారు, అన్ని కోట్ల దివ్యమంగళ విగ్రహాలు అన్నీ కూడా ధరించాడు, అదేం మాయ కాదు మర్మము కాదు. అలా 16,108 శరీరాలతో ఆ ఉండేవాడు అక్కడ వారి వారి గృహములలో ఉన్నప్పుడు, ఎవరి దగ్గరకు వారు ఉన్నట్టే, అంతటి ఆ దివ్య శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ. కనుక జీవుడు అని అంటే అణువు. అలాగే అవ్యక్తమాయ్, అవ్యక్తము అంటే వ్యక్తము అంటే ఏమిటి, అవ్యక్తము అంటే ఏమిటి అని అంటే ఇక్కడ ఒక నిర్వచనాన్ని చెబుతూ ఉన్నారు.
ఛేదనాది యోగ్యాని ఘటపటాదీని వస్తువుని ఎై ప్రమాణై వ్యజ్యంతే తై అయం ఆత్మాన్ అవ్యజ్యత ఇది అవ్యక్త. అవ్యక్తం అంటే ఏంటండి అంటే ఆ పగలగొట్టడానికి వీలైనటువంటి కుండలు, కత్తిరించడానికి వీలైనటువంటి వస్త్రములు ఇలా ఇటువంటి వాడు కాదు. అది కనబ ఇట్లా ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి కనుక వీటిని ఏదో నాశనం చేస్తున్నారు, కనపడుతూ ఉన్నాయి. అతడు అలా కనపడేవాడు కాడు కనుక ఇతడిని అవ్యక్తము అని అంటారు. మిగిలినవి తర్వాత తెలుసుకుంటూ ఉందాం. జై రామానుజ, జై షఠారి వేదం, జై శ్రీరామ్.